नारसिंगी मंडलंलोनी शेरिपल्ली ग्रामंलो प्राथमिक उन्नत पाठशालल्लो स्वयं परिपालना दिनोत्सवान्नि विद्यार्थुलु घनंगा निर्वहिंचारु। संवत्सर कालं विद्य अभ्यसिंचिन विद्यार्थुलु उपाध्यायुलुगा विद्यलु निर्वहिंचि तोटि विद्यार्थुलकु विद्या बोधन चेशारु। जिल्ला विद्याधिकारिगा नवित, मंडल विद्याधिकारी अक्षय, प्रधान उपाध्यायुलुगा भार्गविलु बाध्यतलु निर्वहिंचि विद्यार्थुलकु विद्या बोधन चेशारु। अदेविधंगा महिला दिनोत्सवान्नि पुरस्करिंचुकोनि पाठशाल एसएमसी चैर्मन् स्वामी महिला उपाध्यायुलनु शाल्वातो सन्मानिंचारु। अनंतरं सर्पंच मलेशियन एसएमसी चैर्मन् స్వామిలతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్నది సాధించాలంటే నేటి నుంచే కష్టపడి మంచిగా చదవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు తిరుపతి, సర్పంచ్ చెప్పాల మల్లేశం, ఎస్ఎంసీ చైర్మన్ జంగం స్వామి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, యాదగిరి, మాధవి, విజయలక్ష్మి, మధురవాణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। ప్రతి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మరియు మన గ్రామ సర్పంచ్ హెచ్ఎం ఉపాధ్యాయులు 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 అందరికీ ధన్యవాదాలు। టూ మంత్స్ అయితే టూ మంత్స్ కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వెళ్ళిపోతారు, అందరూ మంచిగా చక్కగా చదువుకుని మంచి వృద్ధిలోకి రాగవాలని కోరుకుంటున్నా। మరియు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఈరోజు సన్మానం చేసిన సర్పంచ్ గారికి మరియు ఎస్ఎంసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు అనుకుంటూ అంతర్తో చిన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో కష్టపడి చదివి మంచి ర్యాంక్ లో పాస్ అయి మన గ్రామానికి మరి మన పాఠశాలకు మరి వాళ్ళ పేరెంట్స్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా వారిని కోరుతున్నాము। మంచి కష్టపడి చదివాలి దోస్తుల సందర్భంగా ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళ అనుభవాలు చెప్పారు, వాళ్ళకు ఒక మంచి అనుభవం అయింది ఈ రోజు చెప్పడం। యాదగిరి సార్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది, అంటే లైఫ్ లో ఒక గోల్ దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క వాళ్ళ దృష్టిలో గోల్ విషయం చెప్పారు। కొందరు డాక్టర్ అవుతామని, కొందరు పోలీస్ అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది। అలానే వాళ్ళు ఖచ్చితంగా కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే దానికి తగ్గట్టు వాళ్ళు కృషి చేయాల్సిందే। కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ కావచ్చు, మరి నెక్స్ట్ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా సాధించడానికి వీలుంటుంది। మనకు బేసిక్ ఏంటంటే ఖచ్చితంగా 100% మెయిన్ ఏంటంటే అమ్మా టెన్త్ క్లాస్, ఈ టెన్త్ క్లాస్ లో మనం పర్ఫెక్ట్ గా చదివి గట్టెక్కినామనుకో ఇంకా మీకు తిరుగు ఉండదు, ఈ తిరుగు ఉండకుండా ఉంచాలంటే ఈ మాత్రం కష్టపడాలి, ఇంకా ఏం ఇంగ్రీడియన్స్ లేవు,